వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో మెదక్ జిల్లా రామాయణపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని స్థానికులు అఖిలపక్షం నాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 97 రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా లంబాడ హక్కుల ఐక్యవేదిక నియోజకవర్గం కన్వీనర్ సురేష్ నాయక్, బీజేపీ పార్టీ మెదక్ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి అశ్విని మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి చొరవ తీసుకుని రామాయణపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని అన్నారు. 97 రోజులకు వచ్చింది, మరి ఇంకా 3 రోజులు అయితే 100 రోజులకు వచ్చింది. మరి 100 రోజుల నుంచి మనము రిలే నిరాహార దీక్ష చేపడుతూనే ఉన్నాం, కానీ మన స్థానిక ఎమ్మెల్యే మాత్రం ఎలాంటి స్పందన లేదు. మరి నిన్నటికి ఈ రోజుకి ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మాకు 3 కొత్త మండలాలు కావాలని చెప్పగానే కేసీఆర్ ఎంబట్టే స్పందించి నేను ఏర్పాటు చేస్తాను మాట ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ పట్టణ చెరువులో మా మైపాల్ రెడ్డి అడిగితే ఆయన రెవెన్యూ డివిజన్ ఇస్తాను చెప్పారు. మరి అందరూ అడుగుతున్నారు, అందరికీ కూడా కేసీఆర్ ఇస్తాను చెప్తున్నాడు. మరి మా స్థానిక ఎమ్మెల్యే గారు మరి పద్మదేవేందర్ రెడ్డి గారు మరి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తుందా తీసుకెళ్తలేదా? మరి రామాయణపేట ప్రజలు ఇప్పటికైనా మీరు ఆలోచించాలి. మరి 100 రోజులకు దగ్గరకు వస్తున్నది, కానీ స్థానిక ఎమ్మెల్యే నుంచి ఎలాంటి స్పందన లేదు. కాబట్టి రామాయణపేట పట్టణ ప్రజలైనా కానీ బీఆర్ఎస్ నాయకులైనా కానీ ఒకటే ఒకటి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాము, ఎలక్షన్స్ ముంగటున్నాయి, మనకి ఇప్పుడు ఇట్లా మనం చేయి దాటిపోయిందనుకో రెవెన్యూ డివిజన్ మనం ఎప్పటికీ కూడా కానలేము. కాబట్టి మా స్థానిక నాయకులకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నాము, స్థానిక ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మన రామాయణపేటను రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేసి వేడుకుంటున్నాం. దిశా రెవెన్యూ డివిజన్ సందర్భంగా నేటికి 97 రోజు సందర్భంగా నిన్నటి రోజున గౌరవ ఎమ్మెల్సీ కేజీ సుభాష్ రెడ్డి అన్నగారికి జేఏసీ అఖిల పక్ష నాయకుల పరంగా కలవడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో 30 సంవత్సరాల క్రితం రామాయణపేట ఏ విధంగా అయితే అభివృద్ధి వైపు దూసుకువెళ్ళిందో ఆ విధంగా శూన్యం జరగడం జరిగింది. ఇక్కడ ఇదే విషయానికి గౌరవ ఎమ్మెల్సీ గారి దృష్టి కూడా నిన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా రామాయణపేట రెవెన్యూ డివిజన్ కూడా ఎమ్మెల్సీ గారు కూడా మద్దతు తెలిపి ముఖ్యమంత్రి గారి దృష్టికి అధికారంలో తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. మౌలిక వసతులు కూడా ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంది, దానికి కూడా గౌరవ ఎమ్మెల్సీ గారు అవి కూడా దాని విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడతామని జేసీ నాయకులకు చెప్పినందుకు వారికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాము.